కరోనా సమయంలో మాస్కులు ధరించకుండా ఆకతాయిలుగా తిరుగుతున్న వారిపై వినూత్నంగా శిక్షిస్తున్నారు అధికారులు. కంటైన్మెంట్ జోన్లో పని పాట లేకుండా తిరిగే వారిని కాస్త గట్టిగానే మందలిస్తున్నారు కూడా. నిబంధనలు మాకు వర్తించవనుకొని అనవసరంగా రోడ్లపైకి వచ్చే ఆకతాయిలకు కరోనా షాక్ ఇస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన కంటైన్మెంట్ నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల కాస్తంత కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు అధికారులు. కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కాకినాడలో పలు ప్రాంతాలను హాట్ స్పాట్స్ గా గుర్తించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసరాలు ఇతర ముఖ్యమైన పనులు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఇక 10 గంటల తర్వాత బయట తిరగొద్దని ఆంక్షలు విధించారు. ఆ ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించేందుకు పర్యటించిన కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ కొందరు ఆకతాయిల రోడ్లపై తిరగటాన్ని గమనించారు. వారిని పిలిచి ఆరా తీయగా సరైన కారణం చెప్పకపోవడంతో అక్కడే వాళ్ళను మోకాళ్ల దండ వేయించారు. ఇకపై అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దని మందలించారు. నిబంధనలు కఠినంగా అమలు చేయకపోతే కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడం కష్టమని పరిస్థితిని వివరించి పంపించారు. కరోనా కేసులు పెరుగుతున్న ప్రాంతాల్లో యథేచ్ఛగా తిరుగుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ చర్యలను అక్కడి కాకినాడ వాసులు సమర్థిస్తున్నారు. చూడండి అమ్మా చూడండి ఇది ఎలా అవుతుంది బయటికి వస్తే ఎలా అవుతుంది ఈవినింగ్ కాదు చూడండి మళ్ళీ రాత్రి ట్రైన్ తర్వాత కట్టకూడదు అంతే ఇక్కడ ఈ తర్వాత మన ఏరియా